హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగే షూట్ చేశానండి. జస్ట్ ఇప్పుడు 7:30 అట్లా అవుతా ఉన్నట్టుంది. మేమైతే మార్కెట్కి వచ్చేసాము. నేను ఇక్కడికి వచ్చి 3 మంత్స్ అవుతుందండి భువనేశ్వర్కి. ఈ 3 మంత్స్లో ఫస్ట్ టైం వెళ్ళాను మార్కెట్కి. ఆ రోజు సండే, ఇంకా మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు. నేను కూడా వస్తా అంటే సరే రా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాం. జస్ట్ 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, వాకబుల్ డిస్టెన్స్. సో అందుకోసం అని చెప్పి నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది అని చెప్పి వీడియోస్ తీసానండి. మార్కెట్ ఎక్కడైనా ఒకేలాగా ఉంటుంది, కాకపోతే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించినవి మాత్రం తీసాను. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పింక్ కదా, పింక్ కలర్లో ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూసానండి. ఇవి కూడా రాడిష్ అంట, పింక్ రాడిష్ అంట, కర్రీ చేస్తారంట. నాకైతే చీపే అనిపించాయండి. ఒక్కో దాంట్లో 7-8 అట్లా ఉన్నాయి. ఆ 7-8 వచ్చేసి జస్ట్ 10 రూపీస్ అంట. ఇవి వచ్చేసి గుమ్మడి పూలు. మేమైతే ఓన్లీ బతుకమ్మకు మాత్రమే యూజ్ చేసేవాళ్ళం. ఇది మాత్రం ఏదో పేస్ట్ లాగా కర్రీలాగా చేస్తారంట. నాకైతే కొంచెం విచిత్రంగానే అనిపించింది. నాకు అట్లాంటి వెరైటీస్ అయితే ఏం తినాలనిపించదు. కొత్త కొత్త ఎక్కువ ట్రై చేయండి, నేనైతే ఉన్న దాంట్లోనే తినేస్తాను అంతే. ఇక్కడ వచ్చేసి మేము ఆలు తీసుకుంటున్నాం. ఇదైతే కామన్, కాకపోతే ఇంకా షూట్ చేస్తున్నాను కదా అని చెప్పి తీసాను. ఇంకా ఇక్కడ ఎక్కువ నాకు అనిపించిన ఏంటంటే కాలీఫ్లవర్, క్యాబేజీ, అరటికాయ, బొప్పాయికాయ ఉంటుంది కదండి, మనం పండిన తర్వాత తింటాం. ఇక్కడ అయితే చిన్న చిన్నవి కర్రీ చేసుకొని తింటారంట. నాకైతే తెలీదు, మన దగ్గర కూడా తింటారు కావచ్చు, కానీ మాకైతే అలవాట్లేదు. ఇక్కడ వచ్చేసి కొంచెం వీడియో బాగా ఎండగా ఉన్నప్పుడు తీసినట్లున్నాను. పొద్దున సన్ రైజ్ ఉంటుంది కదా, సో అప్పుడు తీసినట్టున్నాను. ఇంకా నాకైతే చాలా చీప్గా అనిపించింది హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ వీళ్ళైతే రైతులు డైరెక్ట్ తీసుకొచ్చి అమ్ముతారంట అండి, అందుకోసమే పాప కొంచెం తక్కువకు అమ్ముతున్నట్లు ఉన్నారు అని నాకు అనిపించింది. తోటకూర నాకు అక్కడ ఈవినింగ్ సాటర్డే మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక కట్ట వచ్చేసి 10 రూపీస్ కట్టలు ఇచ్చేవాళ్ళు. ఇక్కడ మాత్రం అదే అట్లాంటిదే ఎన్ని ఇస్తున్నారు, 3 ఆర్ 4 ఇస్తున్నారండి. జస్ట్ 20 రూపీస్లో 4-5 ఇస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవ్రీ వీక్ అయితే తోటకూర అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెంతి కూర కూడా 20 రూపీస్ అండి, బెటర్ అనిపించింది. హైదరాబాద్లో ఒక కట్ వచ్చేసి 5 రూపీస్, 10 రూపీస్ అట్లా అమ్ముతారు, అస్సలు ఇవ్వరు కదా. సో కొన్ని కొన్ని ఏరియాస్లో అట్లా ఉంటుంది. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ అండి. నాకు నాన్ వెజ్ అంతగా రాదు, నేను తినను, వండను కూడా. సో అందుకోసం అని చెప్పి ఎక్కువ టచ్ లేదు. కాకపోతే ఫస్ట్ టైం చూసానండి రొయ్యలు డైరెక్ట్గా. అలాగే ఇది వచ్చేసి ఆ రొయ్యలకు మీసాలు చూస్తే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. మా పిల్లలు కూడా అంటే ఫిష్ ఎప్పుడు చూడలేదు, చూసి షాక్ అయ్యారు. అది ఇట్లా కొట్టుకుంటా ఉంటే నాకైతే విచిత్రంగానే అనిపించింది. చాలామంది చూసుంటారు కానీ నేనైతే చూడలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బనానా. ఇక్కడ ఎవరో పెద్ద ఆయన అంటే మా బాబు 100 రూపీస్ పట్టుకుంటే తీసుకొని ఆటాడిస్తున్నాడు, అంటే నేను ఇవ్వను అని చెప్పి. ఇంకా వాడికి కోపం వచ్చి ఫేస్ చూసారు కదా ఎట్లా పెట్టుకున్నాడు. ఇంకా అట్లాగే చలిగా కూడా ఉందండి, చలిగా కూడా ఉంది. పిల్లల్ని తీసుకెళ్ళొద్దు, అసలు వెళ్ళొద్దు అనుకున్నాం, కానీ ఎప్పుడు చూడలేదు కదా, ఒకసారి వెళ్దామన్నట్టు వచ్చాం. అక్కడ వచ్చేసి మా హస్బెండ్ అండ్ పాప ఏంటి కోకోనట్ వాటర్ తాగుతున్నారు. ఇక్కడ వచ్చేసి మేమైతే రిటర్న్ అయిపోయాం. మా హస్బెండ్కే ఇస్తానండి నేను, ఏదైనా లగేజ్ అయినా పిల్లలైనా. బయటకు వెళ్తే నేను అంటే ఎత్తుకోవడానికి నేను నడవడే కష్టంగా ఫీల్ అవుతాను. అందుకోసం అని చెప్పి పాప అన్నీ తనే మోస్తాడు, పిల్లల్ని అన్నీ చూసుకుంటాడు. ఇంకా వచ్చేటప్పుడు రిటర్న్లో మెల్లిగా కింద దింపి నడిపించుకుంటూ వచ్చాం. ఇక్కడ వచ్చేసి రోడ్ కొంచెం రిపేర్లో ఉందండి, సో అందుకోసం అని చెప్పి దించాను. అంటే మా బాబు ఏడుస్తూ ఉన్నాడు, అంటే ఎత్తుకుంటూ ఆగట్లేదు అసలు. సో ఇంకా దించి కాసేపట్లో నడిపించుకుంటూ వచ్చేసాము. ఇది వచ్చేసి అయితే సండే మార్నింగ్ అండి. దీని తర్వాత సాటర్డేది యాడ్ చేస్తాను, ఎందుకంటే వచ్చిన తర్వాత వంట చేసుకొని తినడం అట్లాంటివి షూట్ చేశాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సాటర్డేది అంటే ఒకరోజు ముందు యాడ్ చేస్తాను. చెప్పాను కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు సాటర్డే సండే ఇంట్లో ఉండట్లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వచ్చిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా ఆకలేసింది. రాగానే ఫస్ట్ ఇంకా ఆ రోజు ఇడ్లీ దోశ ఏం పెట్టలేదండి ముందు రోజు, సో అందుకోసం అని చెప్పి ఇంకా ఉప్మా చేశాను. ఉప్మా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ మధ్య ఎందుకో నాకు ఉప్మా చాలా అంటే చాలా నచ్చుతుంది. అంటే పంచే చేసుకొని వితౌట్ చట్నీ తినలేనండి, అంటే మ్యాంగో చట్నీ నాకు కన్ఫామ్గా ఉండాలి ఉప్మాలో, లేకపోతే అంతగా తినాలనిపించదు. ఇంకా వచ్చేటప్పుడు ఎగ్స్ తీసుకొచ్చాము, అవి అయితే అక్కడ పక్కన పెట్టేశాను. ఉప్మా అయితే అందరు చేసేలాగానే చేస్తాను, అంత డిఫరెంట్గా ఏం కాదు. కాకపోతే వచ్చిన తర్వాత ఏంటి అసలు వర్క్ అంతా అట్లే ఉందండి, అంటే ఇంట్లో క్లీనింగ్ అది అయింది, కాకపోతే గిన్నెలు క్లీన్ చేయాలి, అలాగే ఈ టిఫిన్ తిన్న తర్వాత వంట చేయాలి. సో ఇంక ఇప్పుడైతే నేను ఉప్మాకైతే రెడీ చేస్తున్నాను. ఉప్మా తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వంట చేసుకొని ఇంకా బయటకైతే వెళ్ళిపోయాను.
ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బయటకి అయితే వెళ్ళిపోతామండి. అంటే సాటర్డే సండే వస్తే బయట తిరగడం అవుతుంది ఎవ్రీ సాటర్డే సండే, ఎందుకంటే కొత్త ప్లేస్ అని చెప్పాను కదా, అన్నీ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఉన్నని రోల్ అని చెప్పి బయటకు వెళ్తున్నాము. ఇంకా వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుందండి. మ్యూజిక్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఏమో పార్క్ అంట, నాకు పార్క్ పేరు గుర్తుకు లేదండి. కొత్త ప్లేస్ కదా అన్నీ గుర్తు పెట్టుకోవడానికి కార్ లేదు. అదే హైదరాబాద్లో ఉన్నప్పుడు టక్కని చెప్పేసేదాన్ని ఏ పేరు అంటది, బట్ ఇప్పుడు కొంచెం అంటే అన్నీ మర్చిపోతున్నాను. ఇక్కడ అన్ని డిఫరెంట్గా అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి కదా అవి, అది పార్క్ అంట. మధ్యాహ్నం చేస్తే తిన్నదంతా బయటకు వచ్చేస్తుంది అని చెప్పి ఎక్కువ ఏం చేయలేదు, జస్ట్ అట్లా నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం కాబట్టి అన్నీ ఒకసారి అట్లా ట్రై చేశాను. ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. తర్వాత మా పాప చేసిన షాపింగ్ యాడ్ చేస్తాను. సాటర్డే రోజుదండి ఆ వ్లాగ్ వచ్చేసి, ఇది వచ్చేసి సండే రోజుది. ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను. బాయ్ బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.